దీన్ని మించి మరి ఏ అవకాశాన్ని ఏ ఒక రిస్ట్రిక్షన్ మనకి ఇక్కడ పెట్టడం జరగలేదు ఫ్రెండ్స్ జస్ట్ ఆలోచించండి సో ఎవరైతే ఈ విధంగా ఈ సెల్ఫ్ ఇన్కమ్ తీసుకుంటూ మనకి ఇంకా ఈ ఇన్కమ్ పెంచుకునే అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు వదిలేయాలి అని అనుకుంటారో అటువంటి వ్యక్తులందరికీ ఈ రెఫరల్ ఇన్కమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఎంత మందిని పరిచయం చేస్తే ఒక వ్యక్తినే పరిచయం చేశారనుకోండి ఆ ఒక వ్యక్తి మీకు రెఫరల్ ఆ రెఫరల్ ఇన్కమ్ మీకు జీవితాంతం ఉంటుంది ఒకసారి మీరు పరిచయం చేస్తే జీవితాంతం ఇన్కమ్ ఇచ్చే అవకాశం ఏదైనా ఉందా అన్నది కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా లేదు ఫ్రెండ్స్ బయట ఎక్కడా కూడా మనకు అట్లాంటి అవకాశం లేదు సో అలాంటి అవకాశాలు మనకి లేవు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఒక తక్కువ సమయంలో కరెక్ట్ గా మనం గనక ఒక వ్యక్తిలో ఇద్దరులో ముగ్గురులో నలుగురులో పరిచయం చేస్తే ఆ వ్యక్తుల మీద కాదు ఆ వ్యక్తుల్ని మీరు కంపెనీకి పరిచయం చేసినందుకు కంపెనీ ద్వారా మీకు వచ్చే ఇన్కమ్ అండి 100% రెఫరల్ ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే మీరు ఒకరిని మీ ఇన్కమ్స్ కోసం మీ యాడ్స్ మీరు చూసుకుంటున్నారు 240 రూపాయలు ప్రతిరోజు మీ వాలెట్ లో వచ్చి పడతాయి సో మరి ఆ వాలెట్ లో వచ్చి పడతాయి ఓకే మీరు మీ ఇంట్లో మగవాళ్ళు ఇక్కడికి వచ్చిందంటే వైఫ్ ఉంటారు అలాగే ఆడవాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటే హస్బెండ్ ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వారిని పరిచయం చేయండి ఫస్ట్ ఒకరిని మీరు పరిచయం చేస్తే మీరు రోజుకి 240 రూపాయలు అదనంగా ప్రతి రోజు తీసుకుంటారు ఎందుకు తీసుకుంటారండి పరిచయం చేసినంతలో ప్రతిరోజు ఎక్కడి నుంచి ఇచ్చేస్తుందండి కంపెనీ నాకైతే చాలా దమ్ము ఉందండి నేను 100 మందిని పరిచయం చేస్తాను 100 మందికి ఇచ్చేయగలనా మీరు 100,000 మందిని తీసుకురండి కంపెనీ ఇవ్వగలదు ఫ్రెండ్స్ కానీ అంత మందిని తీసుకొచ్చే దమ్ము మీకుందా చెప్పండి కంపెనీ సత్తా ఉంది ఎందుకంటే వ్యూవర్స్ పెరిగే కొద్దీ వాళ్ళ ఇన్కమ్స్ పెరుగుతాయి ఇన్కమ్స్ పెరిగే కొద్దీ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ యాడ్ కి 4 రూపాయలు చొప్పున ఇస్తున్నారు ఫ్రెండ్స్ 4 రూపాయల్లో వాళ్ళేమి వాళ్ళ ఆస్తులు పోవు కానీ మన అవకాశాలు మన ఆదాయాలు పెరుగుతాయి ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇస్తారు సో ఆ విధంగా మీరు ఎంత మందిని పరిచయం చేస్తే అన్ని 240లు మీరు అదనంగా తీసుకోగలుగుతారు ప్రతిరోజు ద వన్ అండ్ ఓన్లీ కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన యాడ్స్ లో ఒక్కసారి చూడాలి ఏదో ఒక టైంలో చూడాలి దానికి ఏం టైమింగ్స్ లేవు ఏమి లేవు మీకు నచ్చిన టైంలో 60 యాడ్స్ ని 24 గంటల్లో పూర్తి చేసుకోవాలి అదే ఇక్కడున్న ఏకైక కండిషన్ ఇంకా ఆ విధంగా ఎవరైతే చూడటం మొదలు పెడతారో అటువంటి వాళ్ళకి రెగ్యులర్ గా రావడం మొదలు పెడుతుంది ఎవరైతే రెఫర్ చేస్తారో వాళ్ళందరికీ రెఫరల్ ఇన్కమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే మీకు నచ్చి ఒక 5 గురిని పరిచయం చేశారనుకోండి 5 గురిని నేనేం 10 మందిని 100 మందిని చెప్పలేదు ఎంత మందినైనా పరిచయం చేసుకునే అవకాశం ఉంది బట్ కేవలం ఒక 5 గురిని కనుక మీరు పరిచయం చేసినట్లయితే ఒక 5 గురి ద్వారా మీరు రోజుకి 1200 రూపాయలు మీరు కంపెనీ నుంచి తీసుకుంటారు 5 గురిని పరిచయం చేసినందుకు ఏంటి మీ సెల్ఫ్ ఇన్కమ్ కాకుండా మీ సెల్ఫ్ ఇన్కమ్ 240 రూపాయలు ఈ 5 గురి నుంచి మీకు వచ్చే ఇన్కమ్ 240 రూపాయలు చెప్పిన 1200 రూపాయలు 1440 రోజుకి తీసుకుంటున్నారు రోజుకి మీరు 1440 రూపాయలు తీసుకోవడానికి మీరు పడ్డ కష్టం అంత ఈ 5 గురిని తీసుకురావడానికి మీరు ఏం కష్టపడిపోయారు మీరే ఉద్యోగాలు మానేసుకున్నారు మిమ్మల్ని ఏ క్వాలిఫికేషన్ అడిగారు మిమ్మల్ని ఏ స్కిల్స్ అడిగారు ఆలోచించుకోండి ఫ్రెండ్స్ కేవలం మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్కమ్స్ కావాలని అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులు జస్ట్ మాట్లాడుకుని ఇట్లాంటి మీటింగ్స్ కు తీసుకొచ్చి వాళ్ళకి సరి అయిన అవగాహన కల్పించండి తద్వారా వాళ్ళు స్టార్ట్ చేస్తారు వాళ్ళు స్టార్ట్ చేయడం ద్వారా వాళ్ళకి ఇన్కమ్స్ వస్తున్నాయి ఖాళీగా ఉంటే ఏమీ రాదు కదా నిజానికి చెప్పండి పొద్దున నుంచి రాత్రి నిద్రలు కూడా మానేసి ఎంతమంది మొబైల్స్ చూస్తున్నారు ఎంతమంది యాడ్స్ చూస్తున్నారు ఎంతమంది ప్రోగ్రామ్స్ చూస్తున్నారు ఎంతమంది వీడియోస్ చూస్తున్నారు దేనికైనా ఉపయోగపడిందా మనకి నాలెడ్జ్ పెంచుకోవడానికి అండి అని అనుకుంటారు చాలా మంది ఓకే కానీ ఆ నాలెడ్జ్ పెంచుకునే మీ క్రమంలోని 100,000 కోట్ల రూపాయల కంపెనీకి ఆ సోషల్ మీడియాస్ కి మీరు అప్పచెప్తున్నారో మీకేమైనా తెలుసా ఆదాయం ఇప్పిస్తున్నారో మీకేమైనా తెలుసా ఆలోచించుకోండి కానీ ఇక్కడ మనకి కేవలం యాడ్స్ చూడడం ద్వారా మనకి ఎంతో ఆదాయం వస్తుందని అంటే ఒక అరగంట పాటు ఒక రోజుకు మనం పెట్టలేమా ఒక 5 గురికి అట్లాంటి అవకాశం ఇవ్వలేమా చాలా మందికి ఆలోచనలు ఉంటాయి ఫ్రెండ్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం
అవకాశాలు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పించాలి. మన ఫ్యామిలీలోనే చాలా మంది జీతాలు చాలకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వ్యక్తులకి ఏదైనా చేయగలమా, చేస్తామా, చేద్దామనే ఆలోచన ఉంటుంది, కానీ మనకే లేదు, పక్క వాళ్ళకి ఇంకేం ఇస్తాం. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది ఫ్రెండ్స్, ఎంత మందికైనా ఈ అవకాశం ఇవ్వచ్చు. ఎన్నో రోజుకి ప్రతి నెలకు ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు, ఎంత మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఎంత మంది ఆదాయాలు సంపాదించుకుని ఒక మంచి జీవితాన్ని గడుపుతున్నారు. ఆలోచించండి, మరి అలాంటి వాళ్ళకి ఇట్లాంటి అవకాశం ఉపయోగపడుతుందా లేదా? అటువంటి అవకాశం ఉపయోగపడుతుంది అని అంటే వాళ్ళకు మంచి భవిష్యత్తుని ఇచ్చే అవకాశం మీరెందుకు వదులుకోవాలి? అవకాశం మీదెందుకు కాకూడదు? ఆ చెయ్యి వాళ్ళకి సహాయాన్ని అందించే చెయ్యి మీదెందుకు కాకూడదు? వాళ్ళకి ప్రజెంట్ ఇచ్చి ప్రజెంట్ చేసే అవకాశం మీదెందుకు కాకూడదు? వాళ్ళ జీవితాల్లోని మీరు వెలుగు నింపని దేవుడిగా మీరెందుకు నిలబడకూడదు? ఆలోచించుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా రిఫరల్ ఇన్కమ్స్ తీసుకోవచ్చు. అదే మరి వాళ్ళెవరైతే మీకు డైరెక్ట్ గా పరిచయం అయ్యారో వాళ్ళు ఖాళీగా ఉంటారా? వాళ్ళు కూడా మనలాగే ఆలోచిస్తారు కదా. సో ఆలోచించినప్పుడు వారు మరి కొద్ది మందికి, ఆ కొద్ది మంది కాస్త ఇంకొంచెం మందికి, ఇంకొంచెం మంది కాస్త చాలా ఎక్కువ మందికి, ఆ ఎక్కువ మంది కాస్త ఒక పెద్ద సాగరం లాగా స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మన టీమ్ ఆ సాగరం నుంచి మనకి మరొక లెవెల్ ఇన్కమ్ ను కూడా మన అలెక్స్ గారు బయటకు తీయడం జరిగింది. ఎలా అండి? ఎంఎల్బి ఇన్కమ్స్. ఈ ఎంఎల్బి ఇన్కమ్స్ టీమ్ నుంచి 7 లెవెల్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది మనకి. ఈ 7 లెవెల్స్ నుంచి కూడా మనకి ఇన్కమ్స్ రావాలంటే మన ఎంఎల్బి యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎంఎల్బి యాక్టివేషన్ కోసం మీకు ఎంతైనా రానివ్వండి, రోజుకి 2400 తీసుకుంటారా, 1200 తీసుకుంటారా, 1600 తీసుకుంటారా, 24000 తీసుకుంటారా, 24 లక్షలే తీసుకుంటారా, ప్రతిరోజు మీ ఇష్టం. కానీ కంపెనీ నెలకు ఒకసారి ఒక 30 యూరోస్ అనేది డిడక్ట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. డిడక్ట్ చేసుకుని అందులోంచి ఒక 20 యూరోస్ ని మాత్రం మనకి లెవెల్ ఇన్కమ్ గా ఇస్తుంది, ఒక 8 యూరోస్ మాత్రం అవార్డ్స్ అండ్ రివార్డ్స్ మ్యాగజైన్స్ కోసం ఉంచుతుంది, ఒక 10 యూరోస్ మాత్రం మన అడ్మిన్ ఆఫీసులు అలాగే ఎక్కడెక్కడ కంపెనీస్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటి కోసం, వాటి మెయింటెనెన్స్ కోసం చూసుకుంటుంది. అట్ ద సేమ్ ఒక 10 యూరోస్ మాత్రం మన చాలా ఇష్టమైన ఇన్కమ్ ఫ్రెండ్స్. మరి ఆ 20 యూరోలు ఏవైతే మనకి ఇస్తుందో దాన్ని ఎలా రెవెన్యూ షేర్ చేస్తుంది అన్నది కనుక చూసినట్టయితే, ఫస్ట్ లెవెల్ డైరెక్ట్ గా మీరు పరిచయం చెప్పిన దగ్గర నుంచి ఆల్రెడీ రిఫరల్ ఇన్కమ్ తీసుకున్నారు, తీసుకున్న వాళ్ళ ద్వారా మరొక 440 రూపాయలు చెప్పిన ప్రతి నెల తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఇందాక చెప్పినట్టు ఒక 5 మంది పరిచయం చేస్తే రోజుకు 1200 రూపాయలు చెప్పిన మీరు వాళ్ళ నుంచి రిఫరల్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. నెలకి ఒక్కొక్క వ్యక్తి నుంచి 440 రూపాయలు చెప్పాలి. ఇందుకు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఒక్కొక్క వ్యక్తి మీద నుంచి? వాళ్ళకి వస్తున్న ఇన్కమ్ లోంచి 48 యూరోస్ ఆల్రెడీ వీళ్ళు కూడా కంపెనీ తీసుకుంటుంది కదా, అందులోంచి ఒక 20 యూరోస్ లోంచి ఒక 5 యూరోస్ మీకు డైరెక్ట్ గా ఫస్ట్ లెవెల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వ్యక్తుల సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లెవెల్స్ నుంచి 2 యూరోస్ చెప్పిన అంటే 170 రూపాయలు చెప్పిన ఈ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన సిక్స్త్ లెవెల్ నుంచి అయితే 3 యూరోస్ అంటే 240 రూపాయలు చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ వ్యక్తి మీద కూడా. సో అలాగే 7th లెవెల్కి వచ్చేసరికి 4 యూరోస్ చెప్పిన, 4 యూరోస్ అంటే 360 రూపీస్, 360 రూపాయలు అని ఈచ్ పర్సన్. ఆ లెవెల్లో ఎంత మంది అయితే ఉన్నారో అంత అన్ని తలకాయల మీద కూడా ఇన్కమ్స్ తీసుకోవడం జరుగుతుంది మీరు. సో ఈ విధంగా మీకు ఎంఎల్బి ఇన్కమ్స్ ఇస్తూ, ఈ ఎంఎల్బి ఇన్కమ్స్ ఇదేంటండి మీరు 240 అంటున్నారు అని అంటే ఇది చాలా అద్భుతమైన ఇన్కమ్స్ ఫ్రెండ్స్. మీకు ఆ రౌండ్ ఫిగర్స్ అలా కనిపిస్తున్నాయి. మీ టీం కరెక్ట్ గా కనుక మనం సరైన ఎడ్యుకేషన్ తో కనుక ఉండి వాళ్ళందరికీ సరైన నాలెడ్జ్ ఇవ్వగలిగితే, సరైన కన్వే చేయగలిగితే, కన్విన్స్ చేయగలిగితే కాదు, ఎవరిని కూడా కన్విన్స్ చేయకండి ఆ రోజు, లేదా ఎవరిని బెదిరించకండి. ఆ రోజు ఒక బిజినెస్ పట్టుకొస్తే నేను స్టార్ట్ చేశాను కదా, ఈ రోజు నేను బిజినెస్ చేసుకొచ్చాను నువ్వు దాన్ని చెయ్యి అంటే ఎవరు చేయడండి? చేస్తారు పాపం, మీ బాధపడలేక చేస్తారు. కానీ రేపటి నుంచి చూస్తున్నా ఆయన, మనకు కావాల్సింది ఏంటి? బిజినెస్ చేసేవాడు కావాలి అంతేగాని, ఏదో మీ పోరు పడలేక మీకు 1100 మీ మొహం మీద పడేసి కాలం కూర్చున్న వాడే పారు మనకి. ఓకేనా? ఆ విధంగా ఎవరైతే చేస్తారో ఆటోమేటిక్ గా మనకి కన్వే చేయాలి. అసలు ఎందుకు చేయాలి బిజినెస్? ఈ బిజినెస్ యొక్క పవర్ ఏంటి? ఈ కంపెనీ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ ఇవ్వాలి? అసలు ఇలాంటి ఇన్కమ్స్ బయట ఎక్కడ లేవు. మన ఇన్కమ్స్ ఇక్కడ ఇస్తున్నారు అని అంటే మనం చేస్తున్న పని ఏంటి? మనం ఎన్ని గంటలు కష్టపడుతున్నాం దానికోసం? మనం మన సర్టిఫికెట్స్ ఏమైనా చూపించావా? మన స్కిల్స్ ఏమైనా అక్కడ ఏమైనా ప్రదర్శించావా? ఏ గుడ్డు లేదుగా, చక్కగా మన పని మనం చేసుకుంటున్నాము. ఖాళీ సమయాన్ని జస్ట్ యాడ్స్ చూసుకుంటున్నాము. మన వాళ్ళంటూ చాలా మంది ఉన్నారు, మన మేలు కోరేవారు, మనం కూడా చాలా మంది నేర్కోరుకుంటున్నామని.
అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇలాంటి మీటింగ్స్ లో కూర్చోబెట్టండి. వాళ్ళు వింటారు, క్వశ్చన్స్ వేస్తారు, క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తాయి, తద్వారా వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. ఓకేనా? ఈ విధంగా ఎవరైతే చేస్తారో అద్భుతమైన ఇన్కమ్స్ తీసుకుంటారు ఫ్రెండ్స్. అయితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలా చిన్న ఎగ్జాంపుల్, అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇద్దరిని పరిచయం చేశారండి. ఎప్పుడు అయితే చెప్తా ప్రతిరోజు ఇంకేం చెప్పట్లేదని మార్చాను కొంచెం. ఇద్దరిని పరిచయం చేస్తాం. మీరు ఎప్పుడైతే వచ్చారో మీ ఇద్దరిని, మీ మీ వైఫ్ ను లేదా మీ అమ్మాయి 18 ఇయర్స్ దాటిన అమ్మాయిలు ఇలా ఎవరైనా ఉన్నారా, మీ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా, ఇటువంటి వాళ్ళు ఒక ఇద్దరిని స్టార్ట్ చేయించారు. ఉంటే బ్రదర్ వాళ్ళు వీళ్ళు అందరూ అమ్మ నాన్న అందరినీ తీసుకురావచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఆండ్రాయిడ్ మొబైల్స్ వాళ్ళకి ఉంటే చాలు. అది మీరు యూజ్ చేసిన అడగడం సీక్రెట్లు చెప్పేస్తున్నాను. సో ఆ విధంగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో అది చక్కగా చూసుకోవచ్చు. దాన్ని యాడ్స్ ఎవరు చూసినా పెద్ద ఏం ప్రాబ్లం లేదు. ఆ వ్యక్తులు చూస్తున్నారా వాళ్ళ పేరు మీద, ఆ ఆండ్రాయిడ్ మొబైల్స్ వాళ్ళ పేరు మీద ఉంటే చా. మొబైల్స్ ఏమి వాళ్ళ పేరు ఉండాలని కాదు, ఆ మొబైల్స్ చూస్తున్నామనేది కంపెనీ ఐపీ నెంబర్స్ ద్వారా గుర్తిస్తుంది కాబట్టి ఆ మొబైల్ ఓపెన్ చేసి చూడగలిగే వాళ్ళు కావాలి. ఎవరు చూస్తున్నారన్న ఫోటో లేనలాగా. సో ఆ విధంగా ఎప్పుడైతే స్టార్ట్ చేసి మీరు ఒక ఇద్దరిని పరిచయం చేశారంటే ఆ ఇద్దరు కూడా ఏం చేయాలి, ఒకరి ఇద్దరిని కనుక పరిచయం చేయగలిగి. అయితే వీళ్ళు ఎలాగే చెయ్యాలి ఏంటంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఆయన 100 మందిని చేయొచ్చు, ఒక ఆయనకి ఇంట్రెస్ట్ లేకుండా హ్యాపీగా ఇంట్లో పడుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అలా వస్తే గనక ఇద్దరు నుంచి 4 వస్తారు, 4 నుంచి 8 వస్తారు, 8 నుంచి 16 వస్తారు, 16 నుంచి 32, 32 నుంచి 64, 64 నుంచి 128 సెవెంత్ లెవెల్ కి వచ్చేసారు. టోటల్ మీ టీం ఏంటంది 250 మంది. ఈ 250 మందిని మీరే చేశారా? లేదుగా, మనం కరెక్ట్ గా ఎడ్యుకేట్ చేస్తాం, ఎవరికి వాళ్ళు ఇద్దరిద్దరు నేర్చుకున్నారు అంతే కదా. టోటల్ 250 మంది నుంచి కూడా మీకు వచ్చే ఇన్కమ్ అక్షరాల ప్రతి నెల వచ్చే ఆదాయం ఫ్రెండ్స్, ఎంఎల్బి ఇన్కమ్ నేను ముందే చెప్పాను కాబట్టి, ప్రతి నెల మీకు ఒక 500,000 వస్తే బాగుందా? దీనికోసం మీరు పెద్ద కష్టం ఏంటి? ఇద్దరు లేరండి, 4 లేరండి అని అనుకుంటే రేపు పొద్దున మనకు ఎవరండి ఉంటారు? మన జీవితం మారాలి అంటే మన ఆలోచన విధానం మన వల్ల కాదు అన్న మాట మర్చిపోగలగాలి. ఏదైనా మనం చేసి చూద్దాం, చెయ్యాలి, చేసి తీరాలి, నా వల్ల అవుతుంది అని అనుకుంటేనే చేయగలుగుతాం ఫ్రెండ్స్ కదా. సో అట్లాంటి ఒక మంచి అవకాశం. అట్ ద సేమ్ టైం మీ ఎంఎల్బి ఇన్కమ్స్ అదే 5 మ్యాట్రిక్స్ మీద చూసుకున్నట్టయితే అక్షరాల నెలకి ఒక 3 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం ప్రతి నెల. ఇది నెల ఆదాయం ఫ్రెండ్స్, సంవత్సర ఆదాయం కాదు, ప్రతి నెల తీసుకునే అవకాశం ఉంది. అవకాశం 3 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం ఉంది. మరి ఎంతమంది తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే విన్నది మీరు, ఆలోచించుకోవాల్సింది మీరు, నిర్ణయం తీసుకోవాల్సింది కూడా మీరే కదా. సో ఇట్లాంటి ఇన్కమ్స్ ఏ కాకుండా మనకి ఇంకా చాలా చాలా ఇన్కమ్స్ ఇస్తున్నారు కంపెనీ మనకి. ఆన్లైన్ షాపీస్ ద్వారా మనకి ఈ కామర్స్ ఇన్కమ్స్ ఇస్తున్నారు. అది ఎలాగా ఏంటి అని మీ లీడర్స్ చెప్తారు. అలాగే మనకి రియల్ ఎస్టేట్ ద్వారా చాలా ఇన్కమ్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. కార్ క్లబ్స్ ద్వారా, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్స్ ద్వారా, అలాగే క్లబ్ కల్చర్స్ ని డెవలప్ చేయడం ద్వారా రకరకాల ఆదాయాల్ని పెంచుతూ మీరు ఎంతో పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ను కొనడానికి కూడా మనకి లోన్స్ ఇవ్వడానికి కంపెనీ, ఎలాంటి బ్యాంక్ చెక్స్ అవసరం లేకుండా, బ్యాంక్ అకౌంట్స్ తో సంబంధం లేకుండా, మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ బ్యాంక్ అకౌంట్స్ అంటే బ్యాంక్ అకౌంట్ లోనే కదా లోన్స్ వేస్తారు, బ్యాంక్ అకౌంట్లు కాదు బ్యాంక్ చెక్స్. ఓకేనా? చెక్స్ కూడా అవసరం అది. ఎందుకంటే మన మన ఫ్రిడ్జ్ మనం కొనుక్కోవాలి కానీ ఆడెవడకో చెక్ ఇవ్వాలి అంటే ఈఎంఐ అంటారు. సో అట్లాంటి పరిస్థితి. కానీ మనం ప్రాపర్టీస్ కొనుక్కుని మనం స్థిరంగా ఉండాలి అని అనుకుంటే కనుక కంపెనీ మన నుంచి చాలా చాలా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కంపెనీ ఎలాంటి బ్యాంక్ చెక్స్ కానీ ఎలాంటి ఇంట్రెస్ట్ కానీ పే చేయకుండానే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా మంది లీడర్స్ వచ్చారు, ఇంకా చాలా విషయాలు చెప్తారు, ఒక్కదాన్నే మొత్తం అన్ని చెప్పేసేయాల్సిన అవసరం లేదు కూడాను. సో కంపెనీ ద్వారా ఇన్ని మంచి ఇన్కమ్స్ తీసుకునే అవకాశాన్ని ఇస్తూ మనల్ని అపర కుబేరుల్ని చేయడం అనేది పద్యం ఫ్రెండ్స్. ఎప్పుడు మీరు నిలబడితే, ఇక్కడ మీరు ఉంటే, ఇందులో ఖచ్చితంగా నమ్మితే, నమ్మకం అనేది చాలా అవసరం ఫ్రెండ్స్. సో అట్లాంటి మంచి అద్భుతమైన ఆలోచనలతో ఎవరైతే ముందుకొస్తారో, వినూత్నమైన ఈ అవకాశాన్ని ఎవరైతే అందిపుచ్చుకుంటారో ప్రతి ఒక్కరిని మేము వెన్నంటే మా బిజినెస్ లో తీసుకెళ్తూ
ప్రతి ఒక్కరూ ఆ స్థాయికి వెళ్ళడానికి పూర్తిగా సపోర్ట్ చేయడానికి ఇక్కడ చాలా మంది లీడర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్ రెడీ టు మిమ్మల్ని అపర కుబేరులు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్. సో అట్లాంటి ఒక అవకాశాన్ని మీరందరూ అందిపుచ్చుకునే ముందు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి, క్లియర్ చేసుకోండి. ఆ తర్వాత హ్యాపీగా ఈ బిజినెస్ ని మొదలు పెట్టండి. కాకపోతే ఏంటంటే దీనికి లేట్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేసి అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకండి, ఎందుకంటే చాలా టైం దగ్గర పడిపోయింది స్టార్ట్ అవడానికి. చాలా దగ్గరలో ఉన్నాం మనం, అది అయిన తర్వాత మనకి షేర్స్ కానీ ఈ క్రిప్టో కానీ ఏమీ ఉండవు. ఈ షేర్స్ క్రిప్టో నిజంగా మీకు స్థిరాస్తి ఫ్రెండ్స్. అట్లాంటి ఒక మంచి అవకాశాన్ని వదులుకోకండి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు ఎవరైతే వస్తామని ఉంటారో వారికి మన లీడర్స్ చాలా మంచి అవకాశాన్ని మంచి సపోర్ట్ ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్. అలాంటి సపోర్ట్ ని తీసుకుంటూ మా అందరితో వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ లీడర్స్ అందరికి, మన రామ్ సార్ కి, అలాగే భిన్న మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.